వెల్కమ్ టు సాక్షి. 2021 జనవరిలో జరిగిన సిడ్నీ టెస్టులో రవిచంద్రన్ అశ్విన్తో కలిసి 4 గంటల పాటు వికెట్లకు అడ్డుగా నిలబడిన హనుమ విహారీ ఆసిస్తో 3వ టెస్టులో టీమిండియాకి చరిత్రాత్మక డ్రా అందించాడు. గాయం కారణంగా గబ్బా టెస్టులో బరిలో దిగిన హనుమ విహారీ ఇంగ్లాండ్తో స్వదేశంలో డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్లో, ఇంగ్లాండ్ టూర్లో స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో చోటు దక్కించుకోలేకపోయాడు. 2వ టెస్టుకి ముందు కెప్టెన్ అజింక్య రహానే వెన్నునొప్పితో బాధపడడం, శ్రేయస్ అయ్యర్ కడుపు నొప్పితో సెలక్షన్కి దూరంగా ఉండటంతో లక్కీగా 7 ఏడాది తర్వాత హనుమ విహారీకి తుది జట్టులో చోటు దక్కింది. వచ్చిన అవకాశాన్ని కరెక్ట్గా వాడుకున్న హనుమ విహారీ తొలి ఇన్నింగ్స్లో రబాడా వేసిన నో బాల్ను ఎంపైర్ గుర్తించకపోవడం వల్ల అవుట్ అయ్యాడు. 2వ ఇన్నింగ్స్లో అజయంగా 40 పరుగులు చేసి మెప్పించాడు. 2వ ఇన్నింగ్స్లో అజింక్య రహానే, చతేశ్వర్ పుజారా హాఫ్ సెంచరీలతో రాణించడంతో విరాట్ కోహ్లీ 3వ టెస్టులో కంబ్యాక్ ఇస్తే హనుమ విహారీ బయటకు వెళ్లాల్సిన పరిస్థితి. రహానే 2వ ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ చేశాడు. అయితే హనుమ విహారీ 40 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. అజింక్య రహానే హాఫ్ సెంచరీ చేశాడు కాబట్టి విరాట్ కోహ్లీ కోసం హనుమ విహారీని తప్పించడం సరికాదు. 2 ఇన్నింగ్స్లలోనూ హనుమ విహారీ ఎంతో పర్ఫెక్ట్గా సౌత్ ఆఫ్రికా బౌలర్లను ఎదుర్కొన్నాడు. హనుమ విహారీ లాంటి టాలెంటెడ్ ప్లేయర్లకు వరుస అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓ మ్యాచ్ అవకాశం ఇచ్చి ఆ తర్వాత 6 నెలలు 7 ఏడాది పాటు అతన్ని పట్టించుకోకపోవడం కరెక్ట్ కాదు. ఇప్పటికే అజింక్య రహానేకి అనేక అవకాశాలు ఇచ్చారు. నాకు తెలిసి విరాట్ కోహ్లీ తర్వాతి టెస్ట్లో ఎంట్రీ ఇస్తే అతను 4వ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. 5వ స్థానంలో అజింక్య రహానే లేదా హనుమ విహారీలో ఒకరికి అవకాశం దక్కాలి. ఇప్పటికే టీమ్ మేనేజ్మెంట్ రహానేకి అనేక అవకాశాలు ఇచ్చింది. ఇప్పుడు విహారీకి అలాంటి అవకాశాలు ఇవ్వాల్సిన సమయం వచ్చింది అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్.